సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తాండూరు మున్సిపల్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సోమవారం 65,39,00,000 అంచనా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ అధ్యక్షతన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బోయిని మనోహర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, వైస్ చైర్మన్ దీపా నరసింహలు, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్ గారు, మేమంతా కూడా కమిషనర్ గారిని, సంబంధిత అధికారులను, ఇక్కడ ప్రజలకు జవాబుదారీ మనం కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్న ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి ఆ వాటర్ ప్రాబ్లం కూడా చేయాలా. దాంట్లో భాగంగా కొంతమంది పురుషులు కూడా, కొన్ని పార్కులు కూడా అన్ని ప్రాంతమైతే ఉన్నాయి, కొంతమంది పార్కులు కూడా ధ్వంసం చేసింది, దాన్ని కూడా చూపించాలని చెప్పి కౌన్సిలర్లు కోరడం అయింది. అది కూడా కమిషనర్ దాన్ని సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు కూడా జరిగింది. ఎవరైతే అక్రమంగా గురి చేసుకున్నారో, అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినంగా శిక్షించుకోవాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం కూడా అదేవిధంగా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా తప్పకుండా చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఈరోజు బడ్జెట్తో పాటు టేబుల్ ఎజెండా కూడా చేయడం ఆమోదించడం జరిగింది. అందరు కౌన్సిలర్లకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి 4 కోట్ల బడ్జెట్ని కౌన్సిలర్లకు అందరూ కూడా సమానంగా, అన్ని వార్డులకు సమానంగా 3 కోట్ల 60 లక్షలు కూడా సమానంగా ఇవ్వడం జరిగింది. సేమ్ టైం దాంతోపాటు ఎక్కడైనా అత్యవసరంగా ఉంటే చైర్పర్సన్ గారి చైర్పర్సన్ గారి ఆమోదంతో 50 లక్షల రూపాయల వరకు ఏ వాళ్ళ అయితే అవసరం ఉందో, అవసరం ఉన్నంత వరకు అక్కడ ఖర్చు పెట్టాలని చెప్పి చైర్పర్సన్కి అధికారం ఇస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోదించడం జరిగింది. దాంతోపాటు సేమ్ టైం నా ఎమ్మెల్యే గ్రాంట్ కూడా ఈ తాండూరు పట్టణానికి 4 కోట్ల రూపాయలు కౌన్సిలర్లకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వారనే ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పినాం. వారు సూచన మేరకు ఇక్కడ ఉన్నటువంటి 36 మంది వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పార్టీలకు రైతంగా మనం డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఏదైతే అన్నామో దానికి తగ్గట్టుగానే కౌన్సిల్ బడ్జెట్ కానివ్వండి, నా ఉన్నటువంటి ఎమ్మెల్యే గ్రాంట్ కానివ్వండి, ఈక్వల్గా ఎలాంటి పార్టీల భేదాభిప్రాయం లేకుండా ప్రజలకు అనుగుణంగా అన్ని వార్డ్స్ని ఒకే విధంగా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తాండూరుని మా కౌన్సిలర్లకు కూడా మనం ఒకటే చెప్పడం జరిగింది. పార్టీలు పక్కన పెడదాం, ఎలక్షన్స్ అప్పుడు పార్టీలు చూసుకుందాం. ఈ ప్రంతా కూడా ప్రజలు మన పైన ఎంతో నమ్మకం పెట్టి ప్రజలు మన ఓటేసి గెలిపించారు. వారికి జవాబుదారితనంగా మనము డెవలప్ చేసే బాధ్యత మనందరిపైన ఉంది. చేయాలంటే వాళ్ళు కూడా కౌన్సిలర్లు అందరూ కూడా ఆ అభిప్రాయానికి ఏకాభిప్రాయానికి వచ్చి తప్పకుండా మా ముందు కూడా మేము జనాల కోసం, పబ్లిక్ కోసం మేము పనిచేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. ఇవన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పోదామని చెప్పి కూడా గతంలో ఉన్నటువంటి లాగా చేయకుండా ఒక సిస్టమేటిక్ పోదామని చెప్పి వాళ్ళు కూడా ఒక చక్కగా సహకరించి ఈ కౌన్సిల్ని బడ్జెట్ ఆమోదించినందుకు వారికి కూడా చైర్పర్సన్ గారి సహకారం, వారికి కూడా అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ మినిస్టర్ పదవులకు అది కంపల్సరీ మినిస్టర్ రూపకానికి వెళ్తుంది, అది ఖచ్చితంగా దాన్ని ఎగ్జామినేషన్ చేస్తారు. సీఎం గారి దృష్టి ఏదో మైన్స్ పైన మనం క్వశ్చన్ చేయడం జరిగింది, ఖచ్చితంగా మైన్స్ పైన ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో మనం ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా మనం ఇక్కడ పెయింట్ అవుట్ చేసినాం కనుక మనల్ని కూడా దానికి ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి బాధలు, మనకు ఉన్నటువంటి బాధలు, మన కర్ణాటక ఇష్యూస్ కొన్ని చేసినాం, అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం చూసి మన క్వారీస్ వాళ్ళకు కూడా, మన ల్యాండ్ ఓనర్స్ కూడా నష్టం కాకుండా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా మేము ఖచ్చితంగా పెడతాం. వాళ్ళు కూడా సీఎం గారు కూడా మాకు హామీ ఇచ్చారు, ఖచ్చితంగా దాని దగ్గర పేరు చేసుకొని ఒక చక్కటి పాలసీ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు కామెంట్ పెట్టాయి. సేమ్ టైం మనం జూరాల కోటిపల్లి ప్రాజెక్టు కానివ్వండి చెప్పడం జరిగింది, మన జుండిపల్లి ప్రాజెక్టు కూడా చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మనకి ఎప్పుడు కూడా దాని మీద 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టే పాపన్న వాళ్ళు. కోటిపల్లి ప్రాజెక్టు దాదాపు 9,350 ఎకరాలు 400 ఎకరాలు పారేది. ఈరోజు 4,000 ఎకరాలు కూడా పాకబడ్డ కాలేదంటే దాని మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. కనుక మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు దానికి ఇదైపోయి చెప్తే సీఎం గారు చెప్పినప్పుడు ఒక డిపిఆర్ తయారు చేయమంటే దానికి దాదాపు 200 కోట్లు డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. దానికి సీఎం గారు కూడా దానికి సరిపోయిన గ్రాంటు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆ 9,000 ఎకరాలు ఏదైతే 9,400 ఎకరాలు ఉందో తప్పకుండా 9,400 ఎకరాలు పారే విధంగా ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి ఆఖరికి ఆయకట్టున్నటువంటి ఆఖరి రైతు వాళ్ళకి